2014 తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఏ విధంగా మోసం చేసింది అంబేద్కర్ గారిని ఎంత తెలుగు చేసింది అంబేద్కర్ స్టాచ్యూ పెడతారని చెప్పి ముళ్ళపదల్లో స్టాచ్యూ పెట్టాలని ఆలోచించి దానిని కూడా కార్యరూపేణ చేయనటువంటి పరిస్థితి ఇంతకు ముందు చూసాం చంద్రబాబు యొక్క ప్రభుత్వంలో అంబేద్కర్ స్టాచ్యూ ఎక్కడ పెడుతున్నారయ్యా చూద్దామని మేము వెళ్తే మమ్మల్ని మా కేడర్ని అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మా నాయకుడు చెప్పాడు నిజంగా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడం మంచిది ఎక్కడ పెడతా ఉన్నారో ఎంత అవుతుందో చూసిరామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వెళ్తే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టే ప్రాంతానికి ఎలానేయకుండా ఆపాడంటే ఎంత నిగూఢంగా చంద్రబాబు దళిత వ్యతిరేకంగా బాబాసాహెబ్ ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేస్తాడో కూడా అర్థమవుతా ఉంది ఈ రోజు భారతదేశం గర్విస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానీకం విజయవాడ నడిబొడ్డున ఎవరు అడగకుండా తనకు తాను 20 ఎకరాల భూమిని చాలా ప్రఖ్యాతమైన ప్రాంతం విజయవాడ నడిబొడ్డున ఇది స్వరాజ్య మైదానం అంటే ఉన్నతులు నడియాడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఒక పెన్ స్ట్రోక్ తో తన హృదయాన్ని బయటకు తీసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఎంత నిగూఢంగా ప్రేమ ఉందో తెలియపరిచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం.